విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం అలజంగి గ్రామ సమీపంలో 6-7 రోజుల పసిబిడ్డను తోటపల్లి కాలువ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే అలజంగి గ్రామం సమీపంలో గస్తీ కాస్తున్న బొబ్బిలి పోలీసులు ఆ బిడ్డ ఏడుపు కేకలు వినబడడంతో అక్కడికి బొబ్బిలి పట్టణ సిఐ ఈ కేశవరావు ఘటనాస్థలానికి చేరుకుని ఆ పసిబిడ్డను అక్కున చేర్చుకుని బొబ్బిలి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఈ సందర్భంగా సిఐ కేశవరావు విలేకరులతో మాట్లాడుతూ దొరికిన బిడ్డ ఆరోగ్యంగా ఉందని, ప్రభుత్వ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని, అలాగే ఎవరైతే ఈ బిడ్డను పారవేశారో వాళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే చిన్నపిల్లల వైద్యులు హరిప్రసాద్ మాట్లాడుతూ బిడ్డ ఆరోగ్యంగా ఉందని ఐసీడీఎస్ శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించడం జరుగుతుందని ఆయన చెప్పారు. జరిగింది, ఆ బేబీ కండిషన్ ని ఎగ్జామ్ చేశాము. ఆహారం లేకపోవడం వల్ల పాలు చాలాసేపు నుంచి ఇవ్వలేనట్లుంది. ఆ బేబీ కొద్దిగా డల్గా డీహైడ్రేషన్తో ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ పాలు అవి ఇస్తున్నాము, డీహైడ్రేషన్ అయితే కరెక్ట్ చేస్తున్నాము. ప్రజెంట్ బేబీ అయితే ఏడుస్తుంది, కాకపోతే బాగా బరువు తక్కువ పుట్టింది బేబీ. కేజీ 750 గ్రాములు ఉంది బేబీ. బేబీ కండిషన్ అనేది ఇంకా ఫర్దర్గా మనం అబ్జర్వేషన్లో తెలుస్తుంది. ఇప్పటికైతే హైపోగ్లైసిమియా అని ప్రజెంట్ కరెక్ట్ చేస్తున్నాము. అది వయసు అనేది మనకు ఆ బొడ్డు పడిపోయింది కాబట్టి ఇంచుమించు 7 నుంచి 10 రోజులు వయసు బేబీలా అనిపిస్తుంది. కొద్దిగా నెలలు తక్కువ, నెలలు నిండకుండా పుట్టిన బేబీ, నెక్స్ట్ బరువు తక్కువ పుట్టింది. సో ప్రజెంట్ అయితే అడ్మిట్ చేశాము బేబీని. అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ అది ఇస్తున్నాము, స్టెబిలైజ్ చేస్తున్నాము. కండిషను సిహెచ్సిలో ఉంచి అడ్మిట్ చేస్తున్నాము. సార్, 6 గంటల సమయంలో మేము విలేజ్ విజిట్స్కి వెళ్ళాం. అంటే సాయంత్రం పూట మన అంటే విలేజ్కి ఎక్కువ మంది ప్రజలు బయట తిరుగుతున్నారని, ఈ కోవిడ్ దీనికోసం అంటే వైలేషన్స్ చేస్తున్నారని మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడక్కడ క్రికెట్ ఆడుతున్నారు, గ్రౌండ్లోకి ఎక్కువ మంది వచ్చి ఇదంతా అంటే దీని వైలేషన్స్ పాల్పడుతున్నారనే మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో నేను మా సిబ్బంది మొత్తం మొదట గొల్లపల్లి వెళ్ళాం. ఆ తర్వాత అలజంగి వెళ్ళాం. అలజంగిలో ఒక గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుంటే వాళ్ళని మేము చెదరగొట్టే దీంతో మేము 2 పార్టీలుగా విడిపడి ఒక అవుట్స్కట్స్లో ఉండేది ఒక కాలువ వెళ్తుంది. కాలువ పక్క నుంచి మేము కొంతమంది వెళ్ళాం. నెక్స్ట్ అంటే ఊరు నుంచి కొంతమంది వెళ్ళాం. అయితే వాళ్ళు పిల్లలు పారిపోయారు. పారిపోయిన తర్వాత మేము కొంచెం స్కాటర్ అయ్యాం. స్కాటర్ అయిన తర్వాత మా కానిస్టేబుల్ అందరం మేము చెదిరిపోయాం. సుమారు మేము ఇంచుమించు 9 మెంబర్స్ వరకు వెళ్ళాం. మేము మా కానిస్టేబుల్కి అయితే చిన్న అరుపులు వినిపించాయి అనమాట. ఆ పొలం కాలువ గట్టు మీద ఎక్కుంటే ఆయన కిందకి దిగి చూసి, సార్ ఇక్కడ ఒక బేబీ ఉన్నారని నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పారు. వెంటనే మేము వచ్చాం, బేబీకి ఫోటోగ్రాఫ్స్ అన్ని తీసాము. తీరా చూస్తే మన గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఇష్యూ చేసింది ఆ బెడ్ ఉంటుంది అక్కడ, అవన్నీ అక్కడ ఉన్నాయి. ఆ బెడ్ వేరే దగ్గర పారేసింది. ఒక చిన్న క్లాత్లో నెక్స్ట్ ఒక పాలిథిన్ కవర్లో అక్కడ పెట్టేసి బేబీని ఆ బుషెస్ అంటే పొలం గట్టు మీద ఆ బుషెస్ పక్కనే పెట్టేసి ఉన్నారు.